చేతుల మీదుగా శ్రీచక్ర మహాలయ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వెల్లడించారు. దసరా మహోత్సవాల సందర్భంగా ఏకకాలంలో 1008 శ్రీచక్రాల ప్రతిష్ట రమణేశ్వరం పుణ్యక్షేత్రంలో జరుగుతోందని ఆయన వివరించారు. అదేవిధంగా మహామేరు శ్రీచక్ర ఆలయంను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్వతీ పరమేశ్వర శ్రీచక్ర ఆలయంను మంత్రి సీతక్క, 9 అడుగుల శ్రీచక్ర ఆలయాన్ని మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించనున్నారని తెలిపారు. మేరు ప్రస్తార ఆలయంను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కైలాస ప్రస్తార ఆలయంను ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, భ్రూప్రస్తార ఆలయంను ఎంపీ కరుణ్ కుమార్ రెడ్డి ఆవిష్కరిస్తారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో అనేక మంది రాజకీయ అధికారిక ప్రముఖులు మఠాధిపతులు విచ్చేస్తున్నట్లు వివరించారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అనేక ఆధ్యాత్మిక ఘట్టాల నడుమ దీనిని నిర్వహిస్తున్నట్లు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి పేర్కొన్నారు. సమాజంలో అనేక సంక్లిష్ట పరిస్థితులు నెలకొని ఉన్నాయని, యుద్దాలు వరదలు వంటి సమస్యలు వెంటాడుతున్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రపంచ మానవాళికి శుభం కలగాలని ఆకాంక్షిస్తూ కోటి శ్రీచక్రాలను పంపిణీ చేసేందుకు రమణేశ్వరం క్షేత్రం పూనుకుందని ఆయన వివరించారు. విజయదశమి రోజు ఏకకాలంలో 12 అంగుళాలు ఉండే 1008 శ్రీచక్రం అను ప్రతిష్ట చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇంతటి అద్భుతమైన ఘట్టము తెలంగాణ గడ్డ మీదనే చోటు చేసుకుంటుందని ఆయన గుర్తు చేశారు. దసరా 10 రోజుల్లో జరిగే అద్భుత పూజా కార్యక్రమంలో పాలుపంచుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని భక్తులకు శ్రీ రమణానంద మహర్షి పిలుపునిచ్చారు. లభించని ఘనత సౌభాగ్యం తెలంగాణకు లభించింది. ఏమిటది అంటే, ప్రపంచములోనే ఎక్కడా లేని ప్రస్తారత్రయ శ్రీచక్ర ఆలయ నిర్మాణం చేస్తున్నాం. ఏమిటది అంటే, మహామేరు 9 అడుగుల శ్రీచక్ర ఆలయం, ఇక రెండవది 9 అడుగుల కైలాస ప్రస్తార శ్రీచక్ర ఆలయం, ఇక మూడవది 9 అడుగుల భూప్రస్తార శ్రీచక్ర ఆలయం. ఎక్కడ ప్రపంచంలో లేవు ఇవన్నీ. శాస్త్రబద్ధంగా ఇవన్నీ అధ్యయనం చేసి వాటిని ప్రామాణికమైనటువంటి కొలతలతో నిర్మాణం చేస్తున్నాము. ఇవన్నీ కూడా మీరు విజయదశమికి దర్శనం చేసుకోవచ్చు, ప్రదక్షిణం చేసుకోవచ్చు, మీరు అమ్మవారి యొక్క దివ్యాశిష్యులను పొందవచ్చు. ఈ కార్యక్రమానికి మన తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు కొండా సురేఖ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సీతక్క గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. శ్రీ బీర్ల ఐలయ్య గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. పార్లమెంట్ సభ్యులు భువనగిరి నియోజకవర్గం గౌరవశ్రీ చోమల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ రకంగా ఈ కార్యక్రమానికి ఎందరో రాజకీయ నాయకులు, కొంతమంది ప్రముఖులు రాబోతూ ఉన్నారు. ప్రపంచం